మార్చి 26 కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన ఛానం నేను చదువుతున్నాను, వినండి. రోగశయ్యమీద యెహోవా వారిని ఆదరించును. 41 కీర్తన 3 వచనం. ఈ వాగ్దానం కేవలం పేదవారిని పట్టించుకునేవారి కోసమే ఇవ్వబడింది. నువ్వు పేదలను కనికరించే వ్యక్తివా? అయితే ఈ వాగ్దానం తీసుకుని దాచుకో. నువ్వు పేదవారిని కనికరించే వ్యక్తివు కాకపోతే ఈ వాగ్దానికి చెందదు సుమా. పేదలను పట్టించుకునే వ్యక్తి వ్యాధిగ్రస్తుడైతే ఆ వ్యక్తిని పేదల పక్షంగా ఉన్న దేవుడు ఎలా దీవిస్తాడో చూడండి. వ్యాధితో ఉన్నవారి శరీరాలను మనం ఎంత జాగ్రత్తగా ఎత్తిదించుతామో, మెత్తని పరుపు ఆ శరీరాన్ని ఎలా మోస్తుందో, అలాగే దేవుని నిత్య బాహువులు అతని ఆత్మ విషయంలో జాగ్రత్త తీసుకుంటాయి. ఈ భావచిత్రం ఎంత ఆదరణకరంగా ఉంది. వ్యాధిగ్రస్తులకు, బలహీనులకు ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడన్న విషయం ఇందులో కనిపిస్తుంది. భారతదేశంలో గానీ చైనాలో గానీ ఉన్న దేవతలెవరైనా ఇలాంటి మంచితనం చూపినట్లు మనం ఎప్పుడైనా విన్నామా? ఇస్రాయేలు దేవునికి ప్రత్యేకమైన భాష ఇది. రోగులకే తప్ప ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర్లేదన్నట్టు ఆయన రోగులకు మరింత సమీపంగా ఉండి వారి ఆత్మలను ఆదరిస్తాడు. ఆయన ఒక చేత్తో గాయం చేసినా వెంటనే మరో చేత్తో ఆ గాయాన్ని బాగుచేసి ఆదుకుంటాడు. సొమ్మసిల్లేవారు దేవుని భుజంమీద పడితే వారికది ఎంత దీవెన. ఎందుకంటే ఆయనే వారి భారం అంతటినీ భరిస్తాడు. అలసటలో, బలహీనతలో ఉన్నపాటన శక్తినిచ్చే దేవుని కృపకంటే మంచి ఔషధం ఏదైనా ఉంటుందా? రోగశయ్యమీద మ్రగ్గిపోతున్న వానికి సురక్షితమైన ఉత్ప్రేరకం దేవుని ప్రేమే కదా. ఎముకల గూడిలా మిగిలిపోయిన వ్యక్తి ఆత్మను అది మహాబలవంతునిగా నిలబెడుతుంది. మన ప్రభువులాంటి వైద్యుడెవరున్నారు? ఆయన వాగ్దానాలకు మించిన టానిక్ ఎక్కడ దొరుకుతుంది? ఆయన ప్రేమకు మించిన ద్రాక్షారసాన్ని ఎక్కడ కనుక్కోగలం? అయితే ఈ వాగ్దానాలన్నీ పేదలను ఆదరించేవారికినని మర్చిపోకండి. ఒకవేళ మీరు పేదలను పట్టించుకోకపోతే మీరు పై ఆశీర్వాదాలన్నీ కోల్పోతారు. కాబట్టి ఈరోజు నుండే పేదల స్నేహితుడిగా, సహాయకునిగా మారిపోవాలి.